అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డాక్టర్ కృష్ణవేణి కరోనా వ్యాధికి సంబంధించి సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి సోకకుండా మనల్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్త పడవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ 30 నిమిషాలకొకసారి చేతులను మోచేతి వరకు బాగా శుభ్రంగా కడగాలన్నారు. నోటికి మాస్క్ ధరించుకుని ఉంటే చాలా వరకు వైరస్ వ్యాప్తిని ఆపవచ్చు. అలాగే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకుని లేదా రుమాలు గాని ఉపయోగించి జాగ్రత్త పడాలి అన్నారు. దీనికి సంబంధించి త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్కులు సరఫరా చేయవలసిందిగా కోరారు. కరోనా వైరస్ గురించి చాలా మంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వైరస్ జలుబు దగ్గు వరకే ఉండొచ్చు. చేతులు క్లీన్ చేసుకోవడము, దగ్గు జలుబు దూరంగా ఉండడము, దగ్గకుండా ఇంట్లో వాళ్ళతోనైనా దగ్గకుండా 1 మీటర్ దూరం మెయింటైన్ చేయడము చేయండి. మనము ఈ జబ్బుని రాకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్, కళ్యాణదుర్గంలో ఇక్కడ ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. కాబట్టి మీరు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. మనం పరిశుభ్రంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో పరిసరాల పరిశుభ్రత, తర్వాత పర్సనల్ హైజీన్, అంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇక్కడ మన ఇళ్లలో ఉన్న మామూలు ఫినాల్ ఇలాంటివి, డెటాల్ ఇలాంటివి మనం వేసి ఇంటిని క్లీన్ చేసుకోవడము, తరచూ చేతులు క్లీన్ చేసుకోవడము, దగ్గు జలుబు దూరంగా ఉండడము, దగ్గకుండా ఇంట్లో వాళ్ళతోనైనా దగ్గకుండా 1 మీటర్ దూరం మెయింటైన్ చేయడము చేయండి. మనము ఈ జబ్బుని రాకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్, కళ్యాణదుర్గంలో ఇక్కడ ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. కాబట్టి మీరు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. మనకు వస్తున్నటువంటి వ్యాధుల్లోన కరోనా వ్యాధి అనేది చాలా, కరోనా వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధి చాలా భయంకరంగా ఉంది. దాన్ని తప్పించుకోవడానికి మామూలుగా మనము మాస్కులు వాడితే మంచిది చాలామంది చెప్తుంటారు. అందుకోసం అనేసి నేను ఇక్కడ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్కు మాస్క్ కోసం రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్క్ సరఫరా లేదని చెప్తున్నాను. నా విజ్ఞప్తి ఏమిటంటే వీటిని, ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా చూడడానికి మాస్కులు వాడడమే చాలా వరకు మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. మామూలుగా ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ కరోనా వైరస్ అనేది మన నోటి ద్వారా, ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి దాన్ని ప్రతిసారి మనము చేతిని అడ్డం పెట్టుకోలేము, తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ. అందువల్ల మనం మాస్క్ కట్టుకోవడం వల్ల ఈ వైరస్ అనేది మన శరీరంలోకి రాకుండా నివారించవచ్చు. కళ్యాణదుర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు మరి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఇక్కడ మాకు సరఫరా లేదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ మాస్కులు ధరించడం వల్ల మనము కరోనా వ్యాధి నివారించడంలో దాదాపు 90% సఫలీకృతం అవుతాం. కాబట్టి దయ ఉంచి మన రాష్ట్ర ప్రభుత్వం వారు వీలైనంత తొందరగా మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోన మాస్కులు సరఫరా చేసి అందరినీ ఈ కరోనా వ్యాధి నుంచి కాపాడాలని కోరుకుంటున్నాను.